అందుతున్నాయండి, నాకు కూడా అందినాయి. నేను ఆటో డ్రైవర్ని అండి. నేను నా పేరు మీద ఆటో ఉంది, నాకు 10,000 ఆటో నిమిత్తం కూడా పండి. అట్లాగే మొన్న అమ్మఒడి పథకం కూడా 15,000 పండియండి. మా డివిజన్లో దాదాపు అందరికీ పండియండి. పడిన వాళ్ళు ఎవరన్నా అంటే, ఇప్పుడు కొన్ని పెట్టారు కదా కరెంటు, 4,000 ఏసీ వాషింగ్ మిషన్ ఇలా ఉన్న వాళ్ళు 4,000 కరెంటు బిల్లు వస్తుందని, అట్లాంటి వాళ్ళకి ఏమన్నా పడలేదేమో కానీ దాదాపు 90% అందరికీ పండియండి. ఆయన పరిపాలన చాలా హ్యాపీగా ఉన్నామండి. ఎలాగంటే 2000 అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో మాకు ఎటువంటి ఏ పథకాలు లేవు. నేను ఎస్సీ కార్పొరేషన్ లోన్ పెట్టుకుంటే లోన్ శాంక్షన్ అయింది, ఆ లోన్ నాకు రాలేదు. దేనికని అడిగితే దానికి రకరకాల కారణాలు చెప్పారు, దానికి సరైన సమాధానం చెప్పేవాళ్ళు కూడా లేరు. దానివల్ల ఒక ఉపయోగం అనేది ఏమీ లేదండి. అంతకుముందు మాకు జరిగిన దాంట్లో గత ప్రభుత్వంలో మాత్రం మేము చాలా ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో చాలా హ్యాపీగా ఉన్నామని చెప్తున్నాను కదండి. ఎందుకంటే ఇప్పుడు మన దసరాకి 10,000 వచ్చినాయండి, హ్యాపీగా దసరా చేసుకున్నాం. కానీ సంక్రాంతికి 9వ తారీఖున వచ్చినాయి, సంక్రాంతి పండుగ చేసుకున్నాం. అంటే చాలా అంటే మొదలవడం కూడా 2020 చాలా హ్యాపీగా స్టార్ట్ అయింది. అంతకుముందు గందరగోళంగా ఉండేది మా విజయవాడలో, ఎటు వెళ్ళినా ట్రాఫిక్, పొద్దున్నే మా ఇంటి దగ్గర నుంచి ఆఫీస్కి వెళ్ళాలి బయటికి రావాలంటే ట్రాఫిక్తో ఉండేది అన్నమాట, ఎందుకంటే కాన్వే వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు రాజధాని వెళ్ళాలంటే వికేంద్రీకరణ 3 రాజధానులుగా చేయటం వల్ల అన్నీ, ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఎందుకు వచ్చేసామండి మనం, హైదరాబాద్ ఒక్కచోట డెవలప్మెంట్ అయిందనే కదా తెలంగాణ వాళ్ళు ఇప్పుడు విడిపోయింది. ఇప్పుడు రాయలసీమ కానీ ఇటు శ్రీకాకుళం కానీ విజయవాడ మట్టు 3 ప్రాంతాలు అభివృద్ధి చెందుతుంది కదా, దానివల్ల వచ్చే జవరి నెక్స్ట్ ఫ్యూచర్ బాగుంటుంది కాబట్టి ఆయన తీసుకున్న నిర్ణయం కూడా బాగుందండి. ఈ విషయం అసలు జనాల్ని అడగాల్సిన అవసరం లేదు, జనాలకి అందరికీ అందుతున్నాయి. దానికి కూడా కాల్ సెంటర్లు పెట్టారు, ప్లస్ వాలంటీర్లు ఇంటికి వచ్చి మీ దగ్గర ఏమన్నా ఆధార్లు ఉన్నాయా, లేదా రేషన్ కార్డు ఉందా, లేకపోతే ఇంకా ఏదన్నా మీకు ఏమన్నా సమస్య ఉందా, పెన్షన్ అందుతుందా అందట్లేదా, లేకపోతే చెప్పండి అని తీసుకెళ్ళి ఫీడ్బ్యాక్ తీసుకుని వెళ్ళి వాళ్ళే అక్కడికి వెళ్ళి నోట్ చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి వాళ్ళు మనకి ఏం జరిగిందని చెప్తున్నారు. ఈ 1వ తారీఖు నుంచి నాకు తెలిసి కొద్దిగా వృద్ధాప్య పెన్షన్లు అలాంటివి కొద్దిగా వికలాంగ పెన్షన్ ఇంటికే తీసుకొచ్చి ఇస్తానంటున్నారు. నాకు తెలిసి ఇలాంటి ప్రభుత్వాన్ని నాకు 42 ఇయర్స్లో ఇంతవరకు ఎప్పుడు చూడలా. గత 5 సంవత్సరాల్లో రాష్ట్రం అంతా భ్రష్ట్ పట్టిపోయింది, ప్లస్ ఇలాంటి పథకాలు అనేవి పెట్టలేదు. ఉన్న 1-2 పథకాలు కూడా ఆ తెలుగుదేశం కార్యకర్తలకి, ఆ జనభూమి కమిటీలకి ఆళ్ళకి వెళ్ళని. ఇప్పటికి 7 నెలల్లో దేశంలోనే 4వ సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికయ్యారు. అది చాలా ఆదర్శమైన సీఎంగా మనం మెచ్చుకోవాల్సిన విషయం. ఇంకా పథకాల విషయానికి వస్తే అమ్మఒడి బాగా ఉంది, చాలా ప్రజల్లోకి బాగా వెళ్ళింది. తర్వాత వృద్ధాప్య పెన్షన్లు 2,250 చేశాడు, అది ఒకటి. తర్వాత ఆటో వాళ్ళకి అది బాగా, అసలు చిన్నగా ఆటో వాళ్ళు చాలా బాధలు పడుతూ ఉంటారు ఇన్సూరెన్స్లు అయ్యేం కట్టుకోలేక. రైతులు ముఖ్యంగా రైతు భరోసా అసలు చాలా ఇంపార్టెంట్, అది రైతులని ఎవరు పట్టించుకోరు. మనం అన్నం తింటూ ఉంటాం కానీ అన్నం పండించే రైతుని గురించి పట్టించుకోం మనం, ఎక్కడికో వెళ్ళి దాని గురించి దీని గురించి ఏదేదో బేరాలు ఆడతాం, రైతుల పండే కూరగాయల గురించి బేరాలు ఆడతాం, వేరే అయితే సినిమాలు టికెట్లు అవి బేరాలు ఆడడం, అవి నిజంగా రైతులు చాలా బాధపడతారు. కానీ ఈ ప్రభుత్వంలో మాత్రం రైతులు నాకు తెలిసి లక్షాధికారులు అయిపోతారు. ఈ 5 సంవత్సరాల్లో పంటలు బాగా పండి, ఈ సంవత్సరం దరిద్రం వదిలిపోయింది చంద్రబాబు వెళ్ళిపోవటం వల్ల. మనకి బాగా పుష్కలంగా వర్షాలు పడినాయి, చక్కగా పంటలు బాగా పండినాయి. ప్రశ్న అడగాల్సింది కూడా లేదు, 7 నెలల్లోనే 90% పథకాలన్నీ పెట్టేశారు. ఇక రేపు 1వ తారీఖు నుంచి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి డోర్ టు డోర్, అసలు నేను ప్రతి విలేజ్కి వెళ్ళి మీకు పథకం అందుతుందా లేదా అని డైరెక్ట్గా చెక్ చేస్తానని కలెక్టర్లకి ఆదేశాలు ఇచ్చేసాడు ఆయన. దీనిలో అసలు పథకాలు అందట్లేదు అని అసలు ఎవరో ఇప్పుడు మాట్లాడటానికి అసలు ఎవరు లేరు మాట్లాడటానికి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చాలా బాగుందండి. నవరత్నాలు పథకం పెట్టారు, అన్నీ సక్సెస్ చేశారు. ఈ 7 నెలల్లోనే ఇంత సైలెంట్గా చేసిన సీఎం గారు ఈయన ఉండాలి. ఇంకా 4 సంవత్సరాలు చక్కగా ఉండి చేస్తే ఈ చిన్న వయసులో సీఎం గారు అయినా మంచి పరిపాలన చేస్తున్నారు, మాకు సంతోషంగా ఉంది. 7 నెలల్లో సీఎం గారు ఉన్నారు, మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అని సంగతి కూడా మర్చిపోయి ప్రజలందరూ కూడా ఎవరికి వాళ్ళు పని చేసుకుంటూ హాయిగా ఉన్నారు. అట్లాగే ఉండాలి, ఇటువంటి సైలెంట్ సీఎం గారే మాకు కావాలి. ఇలా ఈ జగన్మోహన్ రెడ్డి గారు పథకం ఆలోచించి పెట్టారంటే
నూరుకి 100% సక్సెస్ చేస్తారని మా అందరికీ తెలుసు ఆయన గురించి. ఏమైనా న్యాయంగా తీసుకోవాల్సిన వాటికి వాళ్ళకి 99% అందుతున్నాయండి. ఎవరో ఒకళ్ళో ఇద్దరికో అనుకున్నట్టుగా రాలేదని బాధపడటం కూడా తప్పు. పేదలకి సహాయం చేద్దాం అనుకున్నారు, పేదలందరూ తీసుకోవాలి. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. One line, it's for everyone.